హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గోధుమ పిండితో దోశ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా వేసుకోవచ్చు దోశలు. వీటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి గోధుమ పిండి 2 కప్పులు, పచ్చిమిరపకాయలు 3, ఒక ఉల్లిపాయ తీసుకోండి, టొమాటో 1, పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడా ఆయిల్, దోశలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోండి. గోధుమ పిండిని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, ఈ వీడియోలో చూపించేలాగా కలిపి పెట్టుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసి 1-5 నిమిషాలు చిన్న మంట మీద వేగనివ్వాలి. ఇలా వేగిన ముక్కల్ని దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసి కలిపేసుకోవాలి పిండిని. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి రెడీ చేసుకున్న ఈ దోశ పిండిని ఈ విధంగా దోశలు వేసుకొని 2 వైపులా కాలనివ్వాలి. అంతే, వేడి వేడి దోశ రెడీ. టేస్టీ, చాలా టేస్టీగా ఉండే ఈ దోశలు చిన్నపిల్లలకైతే సాస్తో పెట్టండి, పెద్దవాళ్ళైతే చట్నీ లేదా పచ్చడితో తినండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.